కేఎస్ భరత్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు. ఇన్నాళ్ళు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు మాత్రమే తెలిసిన ఈ తెలుగు కుర్రాడు ఒక్క సిక్స్ తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ప్రతి క్రికెట్ అభిమాని ఎవరు ఈ కేఎస్ భరత్ అని గూగుల్లో సెర్చ్ చేసేలా ఆడాడు. మరి అతను కొట్టిన సిక్స్ అలాంటిది. ఆఖరి బంతికి సిక్స్ కొడితేనే జట్టు గెలుస్తుందనే కఠిన పరిస్థితుల్లో పరుగులు చేయడమే కష్టంగా మారిన ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో లాస్ట్ బాల్ సిక్స్ బాది ఆర్సీబీకి చిరస్మరణీయ 100వ విజయాన్నందించాడు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణానికి చెందిన కోన శ్రీకర్ భరత్ ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్. భారత్ ఏ తరఫున ఆడాడు. బ్యాకప్ ప్లేయర్ గా టీమిండియాలో పలు పర్యటనలకు వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతనికి అవకాశం దక్కలేదు, గుర్తింపు రాలేదు. కష్టే ఫలి అని నమ్మిన భరత్ తనదైన రోజు కోసం ఇన్నాళ్ళు నిరీక్షించాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఆర్సీబీ తరఫున వచ్చిన తొలి ఐపీఎల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో బెంచ్ కే పరిమితమైన నిరాశ చెందలేదు. రెండో దశలో అటు వికెట్ కీపర్ గా సత్తా చాటుతూ టీమ్ మేనేజ్మెంట్ కు అనుగుణంగా రాణిస్తూ మ్యాచ్ విన్నర్ గా ఎదిగాడు. కోట్లు పెట్టి తీసుకున్న ఆటగాళ్లు చేతులెత్తేసిన 20 లక్షల కనీస ధరకు తీసుకున్న కేఎస్ భరత్ ఆర్సీబీకి కీలక ఇన్నింగ్స్ లో ఆడుతున్నాడు. సెకండ్ హాఫ్ లీగ్ లోనే ఐపీఎల్ లోకి ఆరంగేట్రం చేసిన కేఎస్ భరత్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు 5 ఇన్నింగ్స్లో 182 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో తాజాగా ఆడిన అతని ఇన్నింగ్స్ మర్చిపోలేనిది. ముఖ్యంగా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం అద్భుతం. ప్రస్తుతం పంత్ కు మ్యాచ్ ఓటమినే మిగిల్చిన కేఎస్ భరత్ భవిష్యత్తులో ఇలానే రాణిస్తే త్వరలోనే టీమిండియాకు ఆడగలడు. ఇప్పటికే ప్రత్యామ్నాయ కీపర్ గా పలు పర్యటనలకు వెళ్లిన భరత్ టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధిమాన్ సాహా కెరియర్ ముగింపు దశకు చేరడంతో అతని స్థానంలో కేఎస్ భరత్ కు చోటు దక్కనుంది. వేగంగా కదలడం, పరిణితితో ఆలోచించడం, ఫస్ట్ స్లిప్ లోకి సైతం డైవ్ చేసి బంతిని అందుకోగల ఒడుపు, ఆదిలోనే తొందరపడకుండా వేచి చూసే నేర్పు, అద్భుతమైన కంటి చేతి సమన్వయం, బ్యాట్స్మెన్ వెనక్కి తిరిగి చూసే లోపు వికెట్లు గిరాటేయడం, బంతి పిచ్ అవ్వడానికి ముందే ఊహించి పొజిషన్ లోకి వెళ్లడం భరత్ ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకమైన ప్రతిభతోనే భరత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్ తోనే పంత్ ను వదిలిపెట్టిన భరత్ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తే మాత్రం అతనికి మొగుడై కూర్చుంటాడు. ఈ సీజన్ లో అటు కీపింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను దుమ్మురేపుతున్నాడు. తన ఆటతో ఆర్సీబీకి టైటిల్ అందిస్తానని భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను అని చెప్పకనే చెబుతున్నాడు.